ఆ మాజీ మంత్రి రాజకీయం సన్యాసం చేస్తారా? దారుణ ఓటమితో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారా? పరాజయాన్ని అవమానకరంగా భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్నారు ధర్మాన ప్రసాదరావు. వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే ఈ ఎన్నికల్లో ఓటమి ఆయన్ని కుంగదీసింది. దీంతో ఫలితాలు వెలువడిన రోజు నుంచి ఆయన బయటకు రావడం మానేశారు. కనీసం మీడియాకి కూడా ముఖం చూపించడం లేదు. మరోవైపు ఆయన రాజకీయాల గురించి కీలక నిర్ణయం తీసుకుంటారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇంతకీ ఆయన తీసుకోబోయే నిర్ణయం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉత్తరాంధ్రలో సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం జిల్లాలోని పోలాకి మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. యూత్ కాంగ్రెస్లో చాలా యాక్టివ్గా పనిచేశారు. 1989 ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసి నరసన్నపేట నుంచి గెలుపొందారు. మంత్రి పదవిని సైతం చేచిక్కించుకున్నారు. ఆ తరువాత ఎమ్మెల్యేగా గెలుపొందిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకపోవడంతో ప్రతిపక్ష పాత్రకే పరిమితమయ్యారు. 2003 రాజశేఖరరెడ్డి పాదయాత్ర సమయంలో జిల్లాలో కీలక పాత్ర పోషించారు ధర్మాన. 2004 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కీలకమైన రెవెన్యూ శాఖను దక్కించుకున్నారు. ఇక 2009 సైతం గెలిచి అదే పోర్ట్ఫోలియోతో మంత్రి పదవి చేపట్టారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నంత వరకు ఒక వెలుగు వెలిగారు ధర్మాన. 2010 వైఎస్ఆర్సిపి ఆవిర్భావంతో సోదరుడు ధర్మాన కృష్ణదాస్ జగన్ వెంట నడిచారు. అప్పటికే మంత్రిగా ఉండడంతో ధర్మాన వెనకడుగు వేశారు. ఆ తరువాత 2014 ఎన్నికల నాటికి వైసీపీ గుటికి చేరారు ధర్మాన. ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. 2019 మాత్రం తక్కువ మెజార్టీతో గట్టెక్కారు. కానీ జగన్ మంత్రివర్గంలోకి తీసుకోకపోవడంతో అసంతృప్తికి గురయ్యారు. కానీ విస్తరణలో చోటు దక్కడంతో మంత్రి పదవి చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న స్వేచ్ఛ జగన్ దగ్గర ఆయనకు లభించలేదు. ఇక ఈసారి ఎన్నికల్లో ఒక సామాన్య నేత చేతిలో ఆయన ఓడిపోయారు. ఏకంగా 52,521 ఓట్లతో పరాజయం పాలయ్యారు. దానిని తట్టుకోలేక ప్రజల్లోకి రావడం మానేశారు. కనీసం మీడియా కంటే కూడా కనిపించడం లేదు. అటు పార్టీ కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. దీంతో ధర్మాన ప్రసాదరావు రాజకీయాలకు దూరమయ్యారు అన్న ప్రచారం శ్రీకాకుళం జిల్లాలో జోరుగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ పూర్తిగా భూస్థాపితమైంది. 10 అసెంబ్లీ స్థానాలకు గాను అన్ని చోట్ల ఆ పార్టీ ఓడిపోయింది. 10 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులకు రికార్డు స్థాయిలో మెజార్టీలు దక్కాయి. ఎక్కడా మెజార్టీలు 20,000 ఓట్లకు తగ్గలేదు. కానీ అందరికంటే ఎక్కువ మెజార్టీ దక్కింది మాత్రం శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలోనే. అక్కడ టీడీపీ అభ్యర్థిగా ఓ సామాన్య సర్పంచ్ గొండు శంకర్ పోటీ చేశారు. మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అభ్యర్థిత్వాన్ని తప్పించడంతో ఇక తన ఎన్నిక లాంఛనమే అని ధర్మాన ప్రసాదరావు భావించారు. ఎమ్మెల్యేగా విజయం సాధిస్తానని ధీమాతో ఉండేవారు. కానీ ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 52,521 ఓట్లతో శంకర్ ఘన విజయం సాధించారు. దీంతో సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావుకు మైండ్ బ్లాంక్ అయింది. ఈ తరహా ఓటమిని ఊహించని ఆయన పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. కనీసం ఓటమి తర్వాత ఒక్కసారి కూడా మీడియాతో మాట్లాడలేదు, బాహ్య ప్రపంచానికి రాలేదు. దీంతో ఆయన కఠిన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాని క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ ఈసారి అక్కడ ఒక్క సీటు కూడా సాధించలేక చతికిల పడ్డంతో ధర్మాన తీవ్ర ఆవేదనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంత దారుణ ఓటమిని ఆయన అస్సలు జీర్ణించుకోలేకపోతున్నట్లు సమాచారం. అందుకే ఆయన కనీసం కార్యకర్తలకు కూడా అందుబాటులో లేకుండా ఒంటరిగా గడుపుతున్నట్లు సమాచారం. అయితే ఈ ఒంటరితనంలో ఆయన షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ దారుణ పరాజయంతో ఆయన రాజకీయ సన్యాసం తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆయన కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మరి ఆయన వైసీపీని వీడి తనకు రాజకీయంగా జన్మనిచ్చినటువంటి పార్టీలో చేరతారా, లేక పూర్తిగా రాజకీయాలకు దూరం అవుతారా? మున్ముందు ధర్మాన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్గా మారింది.
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో అందరి